నువ్వే నా రణదంగ. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎక్కడున్నా నువ్వు ఎల్లుండి రాత్రి కల్లా ఫినిష్ చెయ్యాలి. ఇదిగో నీకు అడ్వాన్స్గా 25 లక్షలు ఇస్తున్నాను. పని పూర్తయ్యాక ఇంకో 25 ఇస్తాను. మిస్ అవ్వకూడదు. వెళ్ళు, వెళ్ళి అతన్ని వెతికి పట్టుకొని పని పూర్తి చేయి. ఇంటికి పెద్దలుడున్నాడన్న విషయం మర్చిపోయి చేస్తున్నావు. అసలు మా అత్త మామకు చెప్పావా? వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఇంట్లో వాళ్ళకే సంబంధం లేనప్పుడు నీ అత్త మామలకి నీ ఆయనకి ఏం సంబంధం ఉంటుందే పిచ్చిమోహమా? అంతా ఈవిడి పెత్తనమేగా. మా ఆయన మా అత్త మామలు రాకూడదనేగా. ఇదిగో మా ఆయనకి టికెట్ బుక్ చేయించి పెళ్లికి పిలువు, లేకపోతే నాకు మా అత్తారింట్లో తలవంపులు వస్తాయి. పర్వాలేదే, మీకు మీ ఆయన మీ అత్తమామలు గుర్తున్నారా? లేరనుకున్నానులే. అత్తమామల్ని వృద్ధాశ్రమంలో పెట్టినప్పుడు తలవంపులు జరగలేదా? వాళ్ళను ఆల్రెడీ పెళ్లికి పిలిచాను, కానీ వాళ్ళు నువ్వు ఉన్నావని భయపడి రానన్నారు. మీ ఆయనతో మోయగారు మాట్లాడతారు.